రోజు మనం త్రిమితీయ ఆకారాలు సమఘనం దీర్ఘఘనం పట్టకం పిరమిడ్ల గురించి నేర్చుకుందాం మన దైనందిన జీవితంలో వేర్వేరు వస్తువుల్ని చూస్తుంటాం ఉదాహరణకి పుస్తకం ఫుట్బాల్ టేబుల్ పాచిక ఐస్ క్రీం శంకువు మొదలైనవి ఈ అన్ని ఆకారాలు ఘనాలు అంటే సాలిడ్ ఈ ఆకారాలు చతురస్రం దీర్ఘచతురస్రం వృత్తం లాంటి చదును అనగా ఫ్లాట్ గా ఉండవు మనం వీటిని త్రిమితి ఆకారాలు అనగా త్రీ డైమెన్షనల్ షేప్స్ అంటాం రండి వీటి గురించి మరింత బాగా తెలుసుకుందాం ఇక్కడ మూడు ఆకృతులున్నాయి మొదట ఆకృతి ఒక రేఖాఖండం అనగా లైన్ సెగ్మెంట్ దీని పొడవు ఐదు సెంటీమీటర్లు ఇక్కడ మనం ఈ రేఖాఖండాన్ని కేవలం పొడవు ఆధారంగా నిర్వచించాం అంటే కేవలం ఓ కొలత ఆధారంగా నిర్వచించాం ఈ విధంగా మనం ఏదైనా ఆకృతిని కేవలం ఓ కొలత ఆధారంగా నిర్వచిస్తే దాన్ని మనం ఏకమితీయ ఆకృతి అనగా వన్ డైమెన్షనల్ ఫిగర్ అని అంటాము కిరణం రేఖలు కూడా ఏకమితీయ ఆకృతులే రెండవ ఆకృతి గురించి మాట్లాడుకుంటే ఇది ఒక దీర్ఘచతురస్రం దీని పొడవు ఐదు సెంటీమీటర్లు వెడల్పు మూడు సెంటీమీటర్లు ఇక్కడ కేవలం పొడవు లేదా కేవలం ఆధారంగా ఈ ఆలోచించండి నిర్వచించొచ్చా లేదు ఇక్కడ మనం రెండు కొలతల్ని తప్పకుండా చెప్పాలి ఇలా ఆకృతి నిర్వచించడానికి మనం రెండు కొలతల్ని చెప్పాల్సి వస్తుందో దానికి ఒక ద్విమితీయ ఆకృతి అంటే టూ డైమెన్షనల్ ఫిగర్ అంటాం సంక్షిప్తంగా మనం ద్విమితీయాన్ని టూ డి అని రాస్తాం సాధారణంగా అన్ని చదునైన ఆకృతులు ఉదాహరణకి చతురస్రం పంచభుజి వృత్తం మొదలైనవి ద్విమితీయ అనగా టూడి ఆకృతులు అవుతాయి ఇప్పుడు మూడు ఆకృతిని నిర్వచించడానికి ఎన్ని కొలతలు అవసరం అవుతాయో మీరు చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి ఈ ఆకృతి ఒక దీర్ఘ ఘనం అనగా క్యూబోయిడ్ దీన్ని నిర్వచించడానికి మనకి పొడవు వెడల్పులతో పాటుగా ఎత్తు యొక్క కొలతని కూడా చెప్పాలి ఇలా ఆకృతి నిర్వచించడానికి మనకి మూడు కొలతలు అవసరం అవుతాయి అలాంటి ఆకృతుల్ని ఒక త్రిమితీయ ఆకృతి అనగా త్రీ డైమెన్షనల్ ఫిగర్ అంటాం సంక్షిప్తంగా మనం త్రిమితీయాన్ని త్రీడీ అంటాం సాధారణంగా అన్ని ఘనాకృతులు ఉదాహరణకి సమఘనం అంటే క్యూబ్ పట్టకం మొదలైనవి త్రిమితీయ అనగా త్రీడీ ఆకృతులు అవుతాయి రండి కొన్ని త్రిమితీయ ఆకృతుల గురించి తెలుసుకుందాం దీర్ఘ ఘనం ఒక అగ్గిపెట్టెను తీసుకుని దీన్ని ఎన్ని చదును ప్రాంతాలతో ఏర్పడిందో మీరు చెప్పగలరా ప్రయత్నించండి సరే మేమే చెప్తాం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు చదును ప్రాంతాలు ఉన్నాయని మీరు చూడొచ్చు ఈ విధంగా అగ్గిపెట్టే ఆరు చదును ప్రాంతాలతో ఏర్పడింది ఏదైనా ఘనాకారం యొక్క పై చదును ప్రాంతాల్ని దాని ముఖాలు లేదా తలాలు అనగా ఫేసెస్ అంటారు కాబట్టి దీర్ఘగణంలో మొత్తం ఆరు ముఖాలు లేదా తలాలు ఉన్నాయి ఇప్పుడు ఏవైనా రెండు ముఖాలు లేదా తలాల వద్ద ఖండన చూడండి ఇక్కడ మీకు ఒక రేఖాఖండం ఏర్పడ్డట్టు కనిపిస్తుంది ముఖాలు ఏ రేఖాఖండాల వద్ద కలుస్తాయో వాటిని ఆ ఘనాకారం యొక్క అంచులు లేదా ఎజ్జెస్ అంటారు ఇక్కడ మనం చూస్తే దీర్ఘగణంలో మొత్తం పన్నెండు ఉన్నాయి ఇదే విధంగా ఏదైనా ఘనాకారం యొక్క మూడు అంచులు బిందువు దగ్గర కలుస్తాయో ఆ బిందువుని శీర్షం లేదా వర్టెక్స్ అంటాము ఒక దీర్ఘగణంలో ఎన్ని శీర్షాలుంటాయో మీరు చెప్పగలరా ప్రయత్నించండి సరే మేమే చెప్తాం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిది శీర్షాలు ఉన్నాయి దీర్ఘఘనం యొక్క ఆకారం ఇటుక బీరువా పెట్టె బల్ల ఈ వస్తువులతో చూడొచ్చు ఈ విధంగా మరికొన్ని వస్తువులను కనుగొనడానికి సొంతంగా ప్రయత్నించండి రండి ఇప్పుడు మనం సమఘనం అంటే ఏంటో చూద్దాం ఒక దీర్ఘ ఘనం యొక్క పొడవు వెడల్పు మరియు ఎత్తులు సమానం చేస్తే మనకు సమఘనం లభిస్తుంది అంటే ఒక దీర్ఘఘనం యొక్క అన్ని అంచెలు సమానంగా ఉంటే దాన్ని సమఘనం అంటారు ఉదాహరణకి మీరు ఆడుకునే పాచిక అనగా డైస్ ని తప్పకుండా ఉపయోగించే ఉంటారు ఇది ఒక సమఘనం అదేవిధంగా ఐస్ క్యూబ్ మొదలైనవి సమఘనం ఆకారంలో ఉంటాయనే చూడొచ్చు దీర్ఘఘనంలాగా సమఘనంలో ఆరు ముఖాలు పన్నెండు అంచులు మరియు ఎనిమిది శీర్షాలు ఉంటాయి మీరు మీ విజ్ఞాన ప్రయోగశాల్లో ఇలాంటి వస్తువును చూశారా గుర్తు తెచ్చుకోండి ఇది ఒక పట్టకం పట్టకం ఒక ఘనాకృతి దీని రెండు ముఖాలు లేదా తలాలు సర్వసమానంగా అనగా ఐడెంటికల్గా మరియు సమాంతరంగా ఉంటాయి ఈ రెండు ముఖాల్లో ఒక భూమి మరియు రెండవ దాన్ని పై అన్సు అని అంటారు ఈ రెండు ముఖాలు లేదా తలాలు కాకుండా పట్టకంలో మిగిలిన ముఖాలు లేదా తలాలు సమాంతర చతుర్భుజం అనగా పార్లలోగ్రామ్ అవుతాయి పట్టకానికి భూమి ఆకారాన్ని బట్టి పేరు పెట్టడం జరుగుతుంది ఉదాహరణకి పట్టకం యొక్క భూమి త్రిభుజాకారంలో ఉంది కాబట్టి ఒక త్రిభుజాకార పట్టకం అనగా ట్రయాంగులర్ ప్రిజం అవుతుంది మీరు చూడొచ్చు ఈ పట్టకానికి ఐదు ముఖాలు తొమ్మిది అంశులు మరియు ఆరు శీర్షాలు ఉన్నాయి ఇదే విధంగా ఈ పట్టకం యొక్క భూమి చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఈ పట్టకాన్ని చతురస్రాకార పట్టకం అనగా స్క్వేర్ ప్రిజం అంటారు అయితే పట్టకం యొక్క భూమి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే అలాంటి పట్టకాన్ని మనం ఏమనంటాం ఆలోచించండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీన్ని మనం దీర్ఘచతురస్రాకార పట్టకం అనగా రెక్టాంగులర్ ప్రిజం అంటాం ఈజిప్ట్ యొక్క ప్రసిద్ధమైన పిరమిడ్ యొక్క చిత్రాలు మీరు తప్పకుండా చూసే ఉంటారు మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు వీటి ఆకారం ఈ విధంగా కనిపిస్తుంది ఉదాహరణకి మీరు చూడొచ్చు ఈ ఆకారంలో భూమి ఏ బహుభుజీ ఆకారంలో అయినా ఉండొచ్చు కానీ మిగిలిన ముఖాలు త్రిభుజాకారంలోనే ఉంటాయి ఇలాంటి ఆకృతిని మనం ఒక పిరమిడ్ అని అంటాము పట్టకంలాగే మనం భూమి యొక్క ఆకారాన్ని బట్టి పిరమిడ్కి పేరు పెడతాం ఉదాహరణకి ఈ పిరమిడ్ యొక్క భూమి త్రిభుజాకారంలో ఉంది కాబట్టి ఇది త్రిభుజాకార పిరమిడ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిరమిడ్లో నాలుగు ముఖాలు ఆరు అంశులు మరియు నాలుగు శీర్షాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పిరమిడ్ని చూడండి ఈ పిరమిడ్ యొక్క భూమి చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఇదో చతురస్రాకార పిరమిడ్ అవుతుంది మీరు దీని ముఖాలు అంశులు మరియు శీర్షాల్ని కనుగొనగలరా వీడియో నాపి ప్రయత్నించండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది స్థూపం అనగా సిలిండర్ అది శంకువు అనగా కోన్ మరియు ఇది గోళం అనగా స్పియర్ ఉదాహరణకి మీరు చూడొచ్చు స్థూపంలో మూడు ముఖాలు ఉన్నాయి దీనిలో రెండు సమతల ముఖాలు అనగా ఫ్లాట్ ఫేసెస్ ఉన్నాయి మరియు ఒక వక్రముఖం అనగా కర్వ్డ్ ఫేస్ ఉంది దీనిలో మనం రెండు అనుసులు ఉన్నాయి కానీ శీర్షాలు లేవని చూడొచ్చు శంకువులో రెండు ముఖాలున్నాయి దీనిలో ఒక సమతల ముఖం మరియు ఓ వక్రతల ముఖం ఉన్నాయి ఇదే విధంగా దీనిలో ఓ శీర్షం ఉంది మరియు ఒక అన్సు కూడా ఉంది గోళం నుంచి మాట్లాడుకుంటే దీనిలో ఒక ముఖం ఉంటుంది కానీ ఇందులో అన్సులు మరియు శీర్షాలు ఉండవు ఈరోజు త్రిమితీయ ఆకారాలు సమఘనం దీర్ఘఘనం పట్టకం పిరమిడ్ల గురించి మనం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో కొన్ని ఉదాహరణలతో వీటి గురించి మరింత తెలుసుకుందాం